భారత దేశ మనస్థితి ఇదే అంశం సారమిత రామ నిషేధం లేదు ఆది అక్షర నిషేధం లేదు మొదటి అక్షరాన్ని వారే నిషేధించడం లేదు రెండో అక్షరం నుంచి వారు నిషేధిస్తారు అంటే నేను రా అన్న మొదలు పెడితే మా అనే రా అన్న రాముడు గురించి పద్యం చెప్పమని రా అంటే మా మానేస్తారు మా చెప్పకూడదు అంటారు అలా నేను మొదటి అక్షరాన్ని చెప్పిన తర్వాత వారు రెండో అక్షరం నుంచి నిషేధం చేస్తారు మొదటి అక్షరం కూడా తెలియచ్చు కానీ వారు సమృదయము అందుకని ఆది అక్షరాన్ని విడిచిపెట్టారు ఆదిలో హంసపాదం ఎందుకని ఒక సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే పది అడుగులు ముందు లోపడానికి రాసుకోవచ్చు राबोये पाठ अवधान संस्कृत अद्भुत पंडित अंटे अर्थ सकाल निषेध सरस्वती सकाल सरस्वती निषेध రాసుకోవాలి ప్రారంభ అక్షరం మా నిషేధ అక్షరం కా వారు మళ్ళా మా వేశారు నిషేధ అక్షరం స యా మీరు కూడా ముగించచ్చు తర్వాత అక్షరం నేను ఏం వేస్తాను అని యా చెప్పుకుంటాను సంగీతానికి సాహిత్యానికి ఒక తేడా ఉంది సంగీతం సాహిత్యం సరస్వత్యా స్థలద్వయం ఏకం ఆపాత మధురం అన్యద్ ఆలోచనామృతం అంటారు సంగీతానికి సాహిత్యానికి గొప్ప లక్షణం ఏమిటంటే తనతో పాటు తీసుకెళ్ళిపోతాయి జ మనుషుల్ని మనల్ని మనం కానీ ఒకసారి కూర్చొని వినడం మొదలు పెడితే సంగీతం ఆ సంగీతం ఆ రాగం ఏంటో తెలియదు వాడు పాడుతున్న శృతి ఏంటో తెలియదు ఆ తాళం ఏంటో తెలియదు ఏమీ తెలియదు అయినా పాడేవాడు బాగా పాడుతూ ఉంటే మనం లీనమైపోయి ఇంకా పక్కన స్థితిని మరిచిపోయేంత లీనమై మనం వింటాం సంగీతానికి ఆ గొప్పతనం ఉంది అలాగే సాహిత్యానికి ఆ గొప్పతనం ఉంది కానీ రెండింటికి ఉన్న భేదం ఏమిటి అంటే సంగీతం విన్నంతసేపు మీకు ఆ మాధుర్యాన్ని కలిగిస్తుంది సాహిత్యం మీరు ఒక్కసారి ఒక పుస్తకం చదివో ఓ కథని చదువుకున్న తర్వాత ఆ కథ గురించి మీకు ఆలోచించిన ప్రతిసారి మీకు అదే మా మాధుర్యాన్ని అందిస్తుంది కానీ మీరు తలుచుకున్న పాటను విన్న పాటని మీరు అదే విధంగా ఆలోచించలేరు కదా వాళ్ళు పాడినట్టు మీరు పాడుకుంటూ మళ్ళీ తిరిగి పునశ్చరణ చేయలేరు వాళ్ళు పాడింది వేరు మనం పాడింది వేరు అవునా వాళ్ళు పాడింది పాట అవుతుంది మనం పాడింది అప్పుడిస్తా చెప్పండి మీరు నోరు చేసుకుంటేనే సభ కలగడుతుంది చెప్పండి కకార నిషేధం చెప్పారు నేను యా చెప్పాను వారు కకార నిషేధం చెప్పారు నేను నీ అంటున్నా మామాయని ఏంటి మామాయని కదా అర్థం కాలేదే ఎన్ని ప్రశ్నలు వచ్చాయి ఎన్ని క్వశ్చన్ మార్కులు వచ్చాయి మొహాల్లో సంస్కృతంలో మా అంటే వద్దు అనే అర్థం ఉంది మా అంటే వద్దు మాగురు 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 శిరసి మాలిక 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 అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాళిక అని కొడుకున్నట్ట కాళిదాసు అంటే ఆ సాహిత్యం యొక్క విలువ తెలియని వాళ్ళ దగ్గర దాని గురించి మాట్లాడేటువంటి దుస్థితి శిరసి నా నుదుటన మాలిక 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 రాయద్దు 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 అని కోరుకున్నట్ట కాబట్టి మా మా
ఉంటుందంటే వద్దు వద్దు అని యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంటే మన భారతదేశం అనుకుంటూ ఉంది అని చెప్తూ ఎత్తుగడ మన ప్రారంభం అలా జరిగింది. సాహిత్య జ్ఞానము అందిస్తున్నారు, ఆ సంగీత జ్ఞానాన్ని కూడా మీరు అందిస్తారని ఆశిస్తున్నాం. సంగీత అమ్మా వారి నోరికి నీ చేతికి రెండింటికి అడ్డు లేదు, కాబట్టి నువ్వు వివాహమైనటువంటి అక్షరాలని నీకు ఒక పూర్తి అవగాహన వచ్చిందా లేదా? వచ్చిందా? పేపర్ బాయ్ పేపర్ పంపుతారు. అమ్మాయి నాందో కాందో లాందో ఏం తెలుస్తుంది? పేపర్ బాయ్ అండి. అంటే మేడం గారికి స్కెచ్స్తే వ్యస్తాక్షరికి ఏంటంటే విన్న జ్ఞానము చూసిన జ్ఞానము రెండు కలిపి ధారణకి, కాబట్టి ఆ అమ్మాయి పైకిలో నా అని చెప్తే అది కంటివా తారువా మోతున్యమా? ఈ లోపు మిగిలిన చీటీలన్నీ జాగ్రత్తగా తీసి ఒక్కొక్కటి అన్ని ఒకేసారి తీస్తే ఎగిరిపోయాయి అనుకో, రెక్క తప్పింది అవతారి గారు చెప్పలేదట. కాబట్టి ఒక్కొక్క చీటీ తీసుకోవడం అని పెద్దగా వేసుకుని మడిచేసి దాంట్లో పెట్టు, మళ్ళీ ఇంకొకటి చీటీ తీసుకో, లేదా అంతకన్నా ఉత్తమమైన పని నాకు ఇచ్చే ముందే చీటీ బయటికి తీయి, దాని మీద పెద్దకి చెయ్యి, నాకు ఇచ్చేసి అప్పుడు మిస్ అవుతుందని బాధ నాకూడదు. నీకున్నా లేకపోయినా నాకు బెంగ వచ్చేస్తుంది లేకపోతే. మూడో అక్షరం త్యా, ముఖ్యములో త్యా రాసుకోండి. అమ్మ ఎన్ని అక్షరాలు ఇస్తున్నావు మొత్తం? 25 ఏంటండి? ముక్కలు వల్ల చెప్పకుమాల శాస్త్రులు మధ్య ఏదైనా 20, 21, 19, 20 చాలు కదా. అవదాని గారికి స్వేచ్ఛ. మళ్ళీ నాకు వచ్చింది తీసేసుకున్నాను, మీరు తీసుకోవాలి. మాయని స్వేచ్ఛ. స్వేచ్ఛ తర్వాత అక్షరం. బహుశా ఇక్కడ విలువైన ఏంటి వేసుకోవడం కాబట్టి మొత్తం కూడా ఎవరి దగ్గర లేదు, అందుకనే క్యాన్సల్ అయిపోయింది. అది అదేమి మా వాడి బంగారాలండి, ఇప్పుడు ముఖ్యాలేదు మాకు. Thank you.
రాసుకుంటే మీకు అవగాహన వస్తుంది. మీకు తతపత్యం ఒక ఇదిని కదా తతపత్యం ఎలా ఉంటుంది సోమతి శతకం తెలుసు కదా ఎలా ఒకటి చెప్పండి సోమతి శతకం ఏదో అప్పించేవాడు వైద్యుడు ఎప్పుడు అది వెంటనే 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 అంటారు వాడు వాడు అప్పించేవాడు వైద్యుడు అని అలా సోమతి శతకం చెప్పరా ఒక పద్యం సోమతి శతకం నుంచి ఏదైనా ఒక పద్యం శ్రీరాముడు లయ చేయటం చిన్నప్పుడు ఎప్పుడో చదివించారు పోన్లేదు కందపద్యం ఒక పొట్టి లేదు ఒక పడవ లేదు అలా గుర్తుందా పని కనీసం మొదట్లో చిన్నది రెండో లేని పెద్దది మళ్ళీ మూడో లేని చిన్నది నాలుగో లేని పెద్దది ఆ ఇప్పుడు వారు అడిగింది కందపద్యం నాకు కందపద్యంలో నిశ్చితాక్షరం చేస్తాం సాధారణంగా కాబట్టి మొదటి లైన్ నేను చెప్తున్నాను రాసుకోండి మా మా ఎని దే వరకు చెప్పడం జరిగింది మరి తర్వాత నిశ్చితాక్షరం वीलू लेकिन मोदी मायनी देवी निदे
पदम तो अद्भुत भूमिचार सोदरी वारी धन्यवाद चलत ना रास्ना कदा निषिद्धाक्षर मोदी आवृत्ति मोदी पदम पूर्त चाकचक्य संस्कृत प्रावीण्य वाक्य चाकचक्य मेमे एंडपड़े काबटे अद्भुत चलो उठा मा अपर्ण अद्भुत अवधान दिन वार कार्यक्रम में पागे अपर्ण गवधान वे साहित्यवे अंदर आहार ना दुष्ट वार अवधान अभिप्रेन काबटे अगर दर्शन कॉलेज अम्म इक दर्शन चाहिए वारी धन्यवाद అందరూ రాయలసీమవాడు ఒక ఎత్తు మీరు మేము ఇక్కడ వచ్చి మీ చేత మోహార్పించుకోవడం కోసం అమ్మ ఇక్కడికి రప్పించింది కాబట్టి రాయలసీమ వాళ్ళని మెప్పించడం చాలా కష్టం అండి చాలా కష్టం ఎందుకంటే అందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారు అంటే దేంతోనూ వాళ్ళ యొక్క వృత్తి వీటితో ఏం సంబంధం ఉండదు సాహిత్యం అంటే ప్రాణం ఇచ్చేస్తారు ఇది శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలించిన ప్రాంతం వల్ల ఏమో గాని ఇక్కడ వాళ్ళు డాక్టరా లాయరా చిన్నపిల్లాడా పెద్ద పిల్లాడా వయసు ఏమీ సంబంధం లేదు సాహిత్యం అంటే వాళ్ళకు సమున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చేస్తారు ఈ ప్రాంతం వాళ్ళు కాబట్టి అందరికీ తెలుసు మేము తెలియనప్పుడు ఇక్కడ వస్తాం కానీ అందరికీ అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ మెప్పించడం కష్టం కాబట్టి నువ్వు చేత ఆ మాట అనిపించుకుందా ఈరోజు ఏమైంది వందనాలతో నిర్వహణకర్తైనటువంటి శ్రీనివాస గుప్తపై శ్రీనివాస గుప్త శ్రీ అంటే సరస్వతి శక్తి లక్ష్మి అనే అర్థం అంటే ఈయన పుష్టనిధి మీ కాలేజీలో ఉన్న గుప్తని ఎవరంటే శ్రీ ముగ్గురు శక్తు ముగ్గురు చెప్పులు ఆయన దగ్గర ఉన్నాయి వాసగుప్త శ్రీనివాసగుప్త సంపద వంటి విద్య పంచిపెట్టి విధి విధానం చింతమాంపగలుగు సిద్ధార్థులవుడు ఆయన విద్యం చేసినటువంటి వారైనట్లయితే మీకు చింతలు ఏమి ఉండవు చింతమాంపగలుగు సిద్ధార్థులవుడు అపద అన్న పదములు ఆపగలరు ఆయన విద్య నేర్పినటువంటి శక్తితో మీరు అపద అనే పదాన్ని శక్తిగా ఉపయోగించి మీరు బలవంతమవుతారు అన్న ఉద్దేశంతో ఆ పద్యం చెప్పడమైనది తర్వాత అపర్ణ గారి పైన ఒక పద్యం కలము చేత పట్టి కల్పనా కుసుమాలు కాగిత అనపంచు కవివరు కవులు ఏం చేస్తారు కాగితం కలం తీసుకొని దానిపైన రాస్తూ ఉంటారు అంటే కాగితాల కవితా పుష్పాలని పుట్టిస్తారు ఆయన ఇవుడు కవి కలము చేత బట్టి కల్పనా కుసుమాలు కాగితాన బంచు కవి వరుండు జిహ్వ కలము చేత చిత్రించి అవధాని జిహ్వ కలము చేత చిత్రించి అవధాని చెవుల పుస్తకాన చేత ఈ అవధాని గారు మన ఏంటి మనకేం చేస్తాడు మన చెవులో రాస్తుంది ఆమె మనమంతా కవులంతా ఏం చేస్తారు కాగితం మీద రాస్తారు కానీ ఏం చేస్తుంది చెవుల్లో మనకి రాసిపెడుతుంది అంటే ఆమె శక్తి అటువంటిది ఆమె శక్తి విచిత్రమైనటువంటిది ఆమె శక్తి సరస్వతీదేవి వాణి అపర్ణ అపర్ణ అంటే పార్వతీదేవి ఆమె ఆ విధంగా ఆ విధంగా శక్తి శక్తివంతురాలు అని ఉద్దేశంతో తెలియజేస్తూ ఆమెకి సమస్య నా సమస్య హరిణ్యం బందున ఈదునాడే అవే మత్స్యంబులు కనం వింతగా హరిణ్యం బందున ఈదులాడే అవే మత్స్యంబులు కనం వింతగా హరిణ్యం అంటే మేడ ఆ మేడ పైన
నచ్చామంటే చేపలు అవి ఈదులాడుతున్నాయి అనే ఉద్దేశంతో నేను సమస్య ఇచ్చాను. దాన్ని శక్తివంతంగా పూర్ణం చేస్తుందని ప్రార్థన. హర్మ్యం వంతున ఈదులాడే అవే మత్స్యంగుల్ కణం వింతగాన్. హర్మ్యం వంతున ఈదులాడే అవే మత్స్యంగుల్ కణం వింతగాన్. అవును మేడం. హర్మ్యంగున్ ఈదులాడెనవే హర్మ్యంబందున ఈదులాడె అవే హర్మ్యంబందున ఈదులాడె అవే మత్స్యంగుల్ కణం వింతగాన్. హర్మ్యంబందున ఈదులాడెనవే మత్స్యంగుల్ కణం వింతగాన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీ అందరూ నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా మనల్ని పొగుడుతున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎవరైనా పొగిడితే కాస్త ప్రశాంతంగా ఇలా కూర్చుంటారేమో కానీ ఇచ్చుకులు పొగుడుతూ ఉంటే అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చక్కగా ఈ అమ్మాయి ఇలా చేస్తుంది ఇలా చెప్తుంది పద్యాలు మనకి కాగితాలు తరాలు కావాలి ఆవిడ అక్కర్లేదు ఇంత పొగిడారు కదా. ఇప్పుడు వారు ఏం చేశారో తెలుసా? హర్మ్యం వందున ఈదులాడెనవే మత్స్యంబుల్ గణన్ వింతగాన్. మనందరికీ ఉత్పన్నం అలా చెప్పకం అలా జారుతూ ఉండడం మత్యం ఇవన్నీ తెలుసు కదా. వీటన్నిటికీ ప్రాస ఏమని ఒకటి ఉంటుంది తెలుసా? ఎన్నో అక్షరం ప్రాస కదా. ఇక్కడ రెండో అక్షరం వరే ఇచ్చారు కదా. రకార మకార యకారములు అంటే మిగిలిన మూడు పదాల్లోనూ ఏముండాలి ఇప్పుడు? రకార మకార యకార అలాంటి పదాలు మీరు వెతుక్కుంటూ ఉండండి. దొరికితే అవధానం అయిపోయిన తర్వాత నాకు చెప్పండి. అవధానం అవుతూ ఉండగా చెప్పకండి ఎందుకంటే నా క్రెడిట్ మీరు తీసుకోవద్దు. నేను చెప్తాను. అయిన తర్వాత హర్మ్యం వందున మీకు దొరికే పదాలు ఎలా ఉండాలి అంటే మూడు గురువులు అయి ఉండాలి అంటే మగడాలు అయి ఉండాలన్నమాట. అలా దొరికి అందులో వాళ్ళ సమస్య పెట్టించారు. మామూలుగా సాధారణంగా పుచ్చుకులు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి ప్రాసాక్షరం కఠినంగా పెట్టిస్తే ఎలా పూరిస్తారో చూద్దామని ఒకటి, లేదు రెండు సమస్య వింతగా ఉంటే దాన్ని ఎలా సాధిస్తారో చూద్దామని ఒకటి. రెండు రకాలు ఎలుకలు తమ గరుగులోనికి ఏనుగుని ఇచ్చారు అన్నారనుకోండి. అందులో ప్రాస కాఠిన్యం ఏమీ లేదు. ఎలుకలు తమ గరుగులోనికి ఏనుగుని ఇచ్చారు ఈ భావ కాఠిన్యం. ఎలుగు ఎలా తీసుకుపోతాయి కాబట్టి గరుగులోకి అది సమస్య. అప్పుడు దాన్ని ఏం పూరించారు? ఇద్దరు చదరంగా ఆడుతున్నారు. రాత్రి కూర్చుని రాత్రి అంతా కూర్చుని చదరంగ ప్రియులు అంతా అయిపోయిన తర్వాత నిద్ర వచ్చినప్పుడు ఆ చదరంగ వాటిని సతరం మర్చిపోయారు వెళ్ళి పడుతున్నారు. అర్ధరాత్రి వేళ ఏనుగు ఉంటుందిగా చదరంగ ఎలుగలు వచ్చి ఓ ఏనుగు తీసుకెళ్ళి వాటి కలుగులను తీసుకెళ్ళిపోయాయి అని పూరించారు. ఇది సమస్య పరిష్కారం అనమాట. అక్కడ ప్రాస కాఠిన్యం లేదు. దీని సహృదయం ఏంటంటే ఎంత సాన పడితే వచ్చిన అంత మెరుస్తుంది అంటారు చూసారా. వారు ఆ కేటగిరీకి చెందినటువంటి వారండి అనమాట. అంటే ఇప్పుడు మనం ఇచ్చే దాంట్లో భావకాఠిన్యం కూడా ఉండాలి. అది మనం ఇచ్చిన సమస్య సమస్యగానే ఉండాలి వినడానికి. కొత్తగా మనం ఇంకొకటి ఏదైనా చేరిస్తే బాగుంటుంది అని ప్రాస కాఠిన్యం కూడా చేర్చి అటు ప్రాస కాఠిన్యం ఉంది. వారు ఇచ్చిన పంక్తికి అర్థం ఏమిటో తెలిసింది కదా. హర్మ్యం బంధున ఈదులాడెనవే మత్స్యంబుల్ కలన్ వింతగాన్. హర్మ్యంలో హర్మ్యం అంటే మేడ అని వారే చెప్పారు. కాబట్టి మేడ మీద మత్స్యములు అంటే చేపలు చక్కగా ఈదులాడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి రెండు రెండు రకాల సమస్యలు ఉన్నాయా లేదా ఇందులో? ఏంటి ఒకటి సమస్య పరిష్కరించాలి, ఆయన పెట్టిన ప్రాసాక్షరం కఠినమైనటువంటి ప్రాసాక్షరాన్ని కూడా సాధించి ఇప్పుడు ఆయన వర్తించాలన్నమాట. హర్మ్యం బంధున ఈదులాడెనవే మత్స్యంబుల్ కణం వింతగాన్. అవధాని గారు అయ్యా అక్కడేమో చదరంగంలో ఎలుకలు ఏనుగుని ఇచ్చిపోయాయి, ఇక్కడ ఉండే ఎలుకలు మా విద్యార్థులు ఎక్కడికి ఇచ్చుకెళ్తాయని భయపడుతున్నారు. ఏనుగునే ఇచ్చుకెళ్ళాయంటే మేము ఒక లెక్కని బాధపడుతున్నారు. మీకు ఆ బాధ
అర్థం అవడం లేదు ఎందుకంటే మీరు అవధానంలో నిమగ్నమయ్యారు కాబట్టి అవధానంలో నిమగ్నమయ్యారు ఇక్కడ ఎక్కడ నిమగ్నమై లేదు కాబట్టి పాపం వారు ఇక్కడే ఉంటారు కాబట్టి వారికి ఆ వాసనలు ఉంటాయి కానీ అది కూడా ఒక మధురమైనటువంటి జ్ఞాపకాలు బోర్డు ఉంటాయి రేపు వద్దు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం మనకి ఇష్టమైన కూర్చుని బాగా అక్కడ కొట్టేసి కనిపిస్తూ ఉంటే అది ఒకప్పుడు దీని కోసం కదా ఇంత బాధపడ్డావు ఇంట్లో ఇంత గొడవ కూడా కొట్టించుకున్నా ఇది కదా దాన్ని ఏమో ఎలా కొట్టేసింది ఇంట్లో కొనకపోతే వాళ్ళు మాత్రం కొట్టేంత పని చేస్తాం దొంగలుగా వచ్చి కొట్టేటిపోయిన ఎలకలు మాత్రం ఏం చేయలేము మనం కాబట్టి అవి కూడా ఒక మధురమైన జ్ఞాపకాలు వీళ్ళందరికీ కాబట్టి ఎన్ని విడిచిపెడితే అన్ని విడిచిపెడదు ఇవ్వండి మీరు అన్ని తీసి జ్ఞాపకాలు దొరుకుతాయి అనమాట గుర్తుకొస్తున్నాయని మీరు వాడుకోవచ్చు కావాలి ఎప్పుడైనా పనిలో పా
టియా అవధాన గారు 5 5 బా పంచ తెలిస్తే బ్రహ్మ విద్యను తెలియకపోతే తెలిస్తే కోటి విద్య తెలియకపోతే బ్రహ్మ విద్య అంటారు ఇందుకు ఇది ఏ విద్య అంటారు తెలిస్తే కోటి విద్య తెలియకపోతే బ్రహ్మ విద్య ఇప్పుడు మనకు జరిగేది ఏ విద్య అంటారు మీరు మీ దగ్గర కోటి విద్య మా దగ్గర బ్రహ్మ విద్య సరిపోయింది अप्रस्त प्रसंगे केवल अवधानी दृष्टि मरल उद्देश्य खचित मोदी उद्देश्य अदे अटे ने बुरा आलोचितब राूड अक्षरा पेटिचर एम पदार दीसमें आलोचितू उचितू उ प्रश्न वेस्टर ना आलोचन होटो हो कोई उड़ी आलोचन अभी आलोचे पनी अलोचन चलपन रेडवे आ स्थानों द्वारा मन की मनमीद वेस चमत्कार अंत सहृदय तोगे लक्षण उ स्थान में उड़े अभी मन अंदर की आदर्शप्रयी मन ऊर के विंटी मनोभाव दिनाई मनोभाव दिनाई दिंटा दे मनोभाव दिखाने मन अकौंट वे रूपये जीवित मनोभाव दिंद मन मल्ल मनोभाव दिखे खर्च लेने पाबी दिन वाल मन मनोभाव दिखाने चूँ तुम्हें दाटगा मन अकौंट डबूल कटेन मन मनोभाव दिखाने मन अकौंट डबूल पड़ना है मन मनोभाव दिंटी जीवित दबा दी इपड़े खर्च लेने पनी आट चुनाव साधच अने लक्षण इप्ड बागन प्रस्तुत सामज परस्थित అప్రస్తుత ప్రసంగ స్థానంలో కూర్చున్నటువంటి వాడు మనకి చెప్పేది ఏంటి అంటే ఎదుటివాడు మన మీద వేసినటువంటి ఒక చమత్కార సమృద్ధియతతో ఎలాంటి దురుద్దేశం లేకుండా వేసినటువంటి ఒక హాస్యభరితమైనటువంటి మాటని అలాగే తీసుకుని వదిలేయగలడు అంటే వారు అంటారు అనిపించుకుంటారు కూడా వాళ్ళు మాట అంటున్నారు అంటే దేనికి సిద్ధపడి అంటారు ఇది అనిపించుకోవడానికి కూడా సిద్ధపడి ఉంటారు అంటే మన సమాజంలో కూడా ఊరికే సరదాగా అన్నటువంటి మాటల్ని ोटि तो पोदा बटल दुनार देश ग्रहिशी देश इक्ट दाकोवाली देश विदी अने विनायक चाटला उठाई चवल अवना चाट एम चाट चे पे पलू बैठक मन लड़क रिवर्स जगह मन चलते పొట్టు బయట పొట్టు చివరికి వెళ్ళిపోతుంది మంచి బియ్యం వెనక్కి ఉంటుంది అవునా మన చెవులు కూడా చేతల్లాగా పని చేయాలట మన చెవులోంచి మన చెవులోకి వెళ్ళే మాటలన్నిటిని మనం చెరియేసి పొట్టును బయట వదిలేసి పనుకొచ్చే మాటలు మనం లోక చెవి ద్వారా లోపలికి పంపించాలి అందుకని వినాయకుడి చెవులను వేటితో పోలుస్తారు ఆ పెద్దగా చేట ఆకారంలో ఉంటాయని చేట చెవులేనా చేట చేసే పనులు చేస్తుంది ఆ చెవి అందుకని మనం కూడా అలాంటి పనులు చేసి ये माटल ने मन हृदय दाकाली ये माटल ने चवड़ तो विनी ऊरी ओ नव नवी वे अने स्पृह अप्रस्त प्रसंग द्वारा मन अंदर कल को प्रश्न की धन्यवाद समस्या इकड़की शादी पूर्ति दत्तपति इच्छे वो अय दत्तपति नमस्कार निर्मलस्फटिकाकृति आधारं सर्वविद्यानां अयग्रीवं उपास्मते अयग्रीवं उपास्मते పూజలకు అందరికీ సభాముఖంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి దత్తపది అంశానికి సంబంధించి అవధాని గారు భారతదేశం సకల కళలకు నిలయం అందున ఈ
విద్యా అనేటువంటి మహత్తరమైనటువంటి ఈ కళను సనాతనమైన ధర్మంగా సనాతనమైనటువంటి ఆచారంగా గురుకుల వ్యవస్థతో మొదలు పెట్టాడు అని మేము తెలుసుకున్నాం. మరి అటువంటి పేరుతో మొదలైనటువంటి ఈ గురుకుల విద్యాలయంలో గొప్పదైనటువంటి జ్ఞానశక్తిని పొందుతూ సకల యుక్తులతో భక్తి ప్రపత్తితో ముక్తి ప్రదానాన్ని కోరుకుంటూ మా విద్యార్థులందరూ కూడా ఈనాటి అవధాన ప్రక్రియను ఎంతో ఉన్నతంగా ఆశావహంగా జ్ఞాన ప్రసూనామైనటువంటి సాక్షాత్ ఆ సరస్వతీదేవి కృపా కటాక్షములు మాకు కలగాలని మేము ఆశిస్తూ మా విద్యార్థులందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తూ శక్తి యుక్తి భక్తి ముక్తిని మాకు అనుగ్రహ వాశ్యంతో స్వేచ్ఛా ఛందస్సులో మీరు అనుగ్రహిస్తారని కోరుతున్నాం. శక్తి యుక్తి భక్తి ముక్తి ఈ నాలుగు పదాలు శక్తి యుక్తి భక్తి ముక్తి ఇప్పుడు లెక్క సరిపోవాలండి. ఎనిమిది ప్రశ్నలు అంటే ఎనిమిది ప్రశ్నలు లెక్క సరిపోవాలి. ఒకటి తేలిగ్గా ఒకటి కష్టంగా ఇలా ఉంటే ఇదేంటిది అని అనిపిస్తుంది. అందుకే అమ్మవారి చేత ఒక ప్రణాళిక రచింపబడిపోయింది. ఈయన ఇక్కడ రెండు కష్టాలు ఎందుకు పెట్టారు అంటే ఆయన తేలిగ్గా ఇచ్చారు కాబట్టి. శక్తి యుక్తి భక్తి ముక్తి ఇది దత్తబలి. దత్తబలులు చాలా సహృదయులు కాబట్టి వారు అలా ఇచ్చారు. వారి అంటే పృచ్ఛకులలో ఉండేటువంటి భేద అంటే వీరు కఠినంగా ఇవ్వడం తప్పు, వారు ఆ కఠినంగా ఇవ్వడం తప్పైతే తేలిగ్గా ఇవ్వడం కూడా తప్పే. ఎందుకంటే ఇక్కడ అవసరాన్ని కూర్చోబెట్టి ఊరికి తేలిగ్గా చేసి పంపించడానికి కాదు కదా. కాబట్టి అంటే మనకి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు ఒకటి ఊరికే ఒకసారి చూస్తే దాన్ని తీరిపోయేలాగా ఉంటాయి. కొన్ని వాటి మీద కూర్చొని సాధన చేస్తేనే కానీ ఆ సమస్య నుంచి మనం బయటికి రాలేము. అనే అలాంటి భేదాలు మనకు వచ్చేటువంటి సమస్యల్లో ఉన్నట్టే ఇక్కడ ఉండేటువంటి సమస్యల్లో కూడా వారు చాలా సహృదయంతో భక్తి యుక్తి శక్తి ముక్తి అనేటువంటి నాలుగు పదాల నుంచి స్వేచ్ఛా ఛందస్సులో జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి యొక్క ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కలగాలి అని కోరుకుంటూ కొంత మంచి పద్యాన్ని చెప్పమని అడిగారు. దత్తపది ఒక పాదం చెప్పేసిన తర్వాత అప్పుడు దత్తపది గురించి మరి మరి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అవధాని గారు మేము ఒక మాట మాట్లాడతాం. ఇప్పుడు జ్ఞాన ప్రసూనాంబిక అనుగ్రహం ఈ అపర్ణాంబిక అనుగ్రహం మాకు కావాలి. జ్ఞాన ప్రసూనాంబిక అపర్ణ ఇద్దరు ఒకరే అనేటువంటి జ్ఞానాన్ని మీకు జ్ఞాన ప్రసూనాంబిక కలిగింపజేయాలని కోరుకుంటున్నాను నేను ముందు. ఎందుకంటే జ్ఞాన ప్రసూనాంబిక అపర్ణ ఇద్దరు ఒకరే అంటే కనిపిస్తున్నారు. జ్ఞాన ప్రసూనాంబిక ఎవరు పిల్లలు అఖండ సినిమా చూసారా? దేవుడిని కరుణించి మరి కోరుకోండి, కనిపించి మరి కాదు ఇక్కడ మీరు అదే విధంగా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మా విద్యార్థులు కూడా కనిపిస్తున్నారు. మమ్మల్ని కనిపించేశారు. ఎంతయున్
అది వారికి చెప్పినటువంటి మొదటి పాదం. వారు ఏమడిగారు? శక్తి యుక్తి భక్తి ముక్తి. అందులో ఒక పదం వారికి చెప్పేశాం కదా. కాబట్టి ఒక్కొక్క పదం వారు అడిగినటువంటి పదాన్ని పెడుతూ చెప్తాము. సాధారణంగా ఎందుకు అన్నారంటే వారు తేలిగ్గా ఇచ్చారని ఒక కష్టమైంది మీకు చెప్తే తేలికంటే ఏమిటో అర్థమైపోతుంది. ఇప్పుడు కష్టమైంది అన్నం పప్పు కూర చారు నాలుగు పదాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ వీరు ఇచ్చినట్టే నాలుగు పదాలు ఇచ్చి దేన్ని వర్ణించమని అడగచ్చు? దేన్ని వర్ణించమని అడగచ్చు? రుచిని గురించి వర్ణించమని అడగాలి. లేదా ఈ నాలుగింటితోనూ పలానా వంటకాలను వండమని అడగాలి. అవునా? వాళ్ళు ఏమడిగారు? రామాయణం గురించి వర్ణించమన్నారు. రామాయణంలో ఏమి ఇష్టం, ఏ రామాయణానికి సంబంధించేటట్లుగా ఈ నాలుగు పదాలని ఉపయోగిస్తూ ఓ పద్యం చెప్పండి అని వాళ్ళు ఇచ్చిన పదార్థాలండి. మాకు ఇచ్చిన తప్పు కూడా ఏం లేదు. సరిగ్గా మధ్యాహ్నం వండినట్టు ఆకలిస్తుంది. ఎవరికైనా గుర్తొస్తే ఇంకేం గుర్తొస్తాయి? మనం అంటే తినేసి కూర్చున్నాం కాబట్టి మనకు గుర్తు రావట్లే. ఇదే కార్యక్రమం పన్నెండింటికి పెట్టుకుని ఉంటే మనకి గుర్తొస్తాయే గుర్తు రావాలి. కాబట్టి ఆయన పదాలు ఇచ్చారు, ఇచ్చి పూర్తి చేయవలరు. చారు గుణముల పేటి ఏ జనకమ్మ. తెలుగు చారు కాదు, సంస్కృతం చారు. సంస్కృతంలో చారు అంటే మనోహరమైన అనే అర్థం ఉంది. కాబట్టి చారు గుణముల పేటి ఏ జనకమ్మ. అక్కడ చారు నేను వచ్చిందా తగ్గించలేదా? రక్షయై అన్న ముందుండు లక్ష్మముందు అనిపించిందా? చారు గుణముల పేటి ఏ జనకమ్మ రక్షయై అన్న ముందుండు లక్ష్మముందు సుదతి తెచ్చెంపప్పుడు సుదతి తెచ్చెంపప్పుడు సూపనకయే. ఏం కనిపించింది ఇక్కడ? కొంచెం కష్టపడాలి. అన్నం పెట్టాడు తేలిక. ఊరికే బియ్యం వేసి నీళ్లు కోసం మేము పెడితే దాని వల్ల అది చూసుకుంటుంది. బొట్ట అలా కాదుగా, దాన్ని మళ్ళీ దించాలి. దాన్ని మళ్ళీ కావాల్సిన పోపు చెట్టు అన్ని పెడితేనే కానీ పర్వాలి, కొంచెం కష్టపడాలి. కాబట్టి పప్పు కా కష్టం అనమాట. సుదతి తెచ్చే తెంపప్పుడు తెంపు అప్పుడు కలిపితే తెంపప్పుడు సుదతి తెచ్చే తెంపప్పుడు సూర్పణకయే. ఇంకేం మిగిలింది? చేటు కూరంగా లంకేశు జీవనమున వాళ్ళు వాళ్ళు కనుక్కుంటే ఇంకెవరి మీద పడినట్టుగా ఇక్కడ సూర్పణఖ రావడం ఏమిటి, లక్ష్మణుడు ఉప్పు చెవులు పోయడం ఏమిటి, అది రావణాసుడు చావు కారణం అవడం ఏమిటి? అంతేగా. అందుకని ఇదంతా జరిగి ఏం జరిగింది? చేటు కూరంగా లంకేశు జీవనమున లంకేశు ప్రభు అయినటువంటి రాజు అయినటువంటి రావణాసుడికి చేటు కూరంగా అంటే కలుగు చేసేలాగా ఇదిగో అప్పుడు సూర్పణఖ ఆ తెంపు తెచ్చిపెట్టింది అని అన్నం పప్పు కూరచారు. ఇప్పుడు చెప్పండి మీ మాస్టర్ గారు ఎంత సమృద్ధి గట్టిగా చెప్పండి కొట్టడానికి. అబ్బో సార్ కూడా చెప్తున్నారు చూడండి. సార్ నా వీడియోలన్నీ చూసేసారు సార్. సచిను ద్రవిడు గంభీరు గంగూలి ఇవి ఇచ్చిన పదాలు. వర్ణనాంశం తీసుకుని వీటిని ఏమడిగారో ఏం చెప్పామో చెప్పుకుందాం. ఎందుకంటే ఈ లోపు ఉపకాంశం ఇక్కడికి దత్తపరి అంశం ఒక పాదం పూర్తయింది. నాలుగు పాదాలు ఉంటాయి కదా, నాలుగు రౌండ్లు అనమాట. సాధారణంగా మూడు రౌండ్లు మూడవ ఆవృత్తితో పూర్తి చేస్తాము. మొదటి ఆవృత్తి పూర్తవుతూ ఉంది కదా. ఇంకా మీకు మొదటి పాదం చెప్పడం జరిగింది. శక్తి సామరస్యమున సాగెడు భావము తాల్మి ఎంతయున్ అని మీకు మొదటి పాదం. ఇంకా సమస్య దగ్గర వర్ణనాంశం దగ్గరకు వస్తే అయ్యా చెప్పండి. వీరిని చూస్తే తండ్రి భావన అంటే మీకు ఆయన తాతగారిలా కనిపిస్తారు, కానీ నాకు మాత్రం తండ్రిలాగానే కనిపిస్తారు. ఎందుకంటే మీ వయసులో చిన్నగా లంగా ఒడీలు వేసుకుని పెళ్లి కాకముందు ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ సమయంలో అవధానాలు చేసినప్పుడు కూడా వారి సహాయం నాకు ఉంది. వారి అవధానాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, వారు పుచ్చుకులుగా ఉండగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారితో మళ్ళీ తిరిగి వేదిక పంచుకోవడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వారికి పునః ప్రణామాలు సమర్పిస్తూ అయ్యా చెప్పండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పడి చేసిన పుస్తకానికి
अन्नी रंग दी వారి యొక్క ప్రతిభను చూపిస్తూ ముందుకెళ్తున్నారు ఇలా వెళ్ళడానికి ఏమిటి కారణాలు ఏమే వయ్యుంటాయి కారణాలు పరిస్థితుల లేకపోతే వారి యొక్క తెలివితేటల ఏమై ఉంటాయి రెండు అయి ఉంటాయా రెండు కాకుండా ఇంకేమైనా ఉంటాయా మొత్తం ఏమంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ఎదగడం అనే అంశాన్ని గురించి ఎందుకంటే ఈ మధ్యనే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం కాబట్టి ఆ నేపథ్యంలో సముచితమైనటువంటి అంశాన్ని వారు అందివ్వడం జరిగింది ఉత్పల మాల ఛందస్సులో చెప్పమని అడిగారు అయ్యా ధన్యవాదాలు ఇప్పుడు ఇంటికి ఎక్కడ ఉన్నాం అవధారణ గారు నీరు తాగమంటున్నారు మనల్ని నీరు తాగించకపోతే చాలు వాళ్ళు అందుకనే వాళ్ళు తాగుతూ మనకు కూడా నీరు తాగిస్తారు ఇబ్బంది ఏంటండి ఎక్కడైనా మంచినీటి తాగచ్చు కానీ అవధారణలో మంచినీటి తాగకూడదండి కానీ ఎక్కువ తాగుతాను నేను ఎందుకు తాగకూడదు అంటే మంచినీటి తాగే అనుకోండి చూసారా అవధారణ గారి చేత మీద నీళ్లు తాగించే అంటారు ఇప్పుడు కూడా ఎవరి నుంచి మనం అడగచ్చు
అలా అడగరు కదా ఎందుకంటే ఇందాక అర్థమైపోయింది ఏమిచ్చి ఏమడుగుతారో అని అందుకని ఇందాక ఏమడిగారు అన్నం పప్పు కూరచారు ఇచ్చి ఇప్పుడు సచిన్ ద్రవిడ్ గంభీరుగా కూలినిచ్చి ఏమడుగుతారు ఉద్దేశించి భారతం స్ఫురించేలాగా ఏదైనా పద్యం చెప్పండి అన్నారు ఆశ చిన్నది ఐదు ఉళ్ళనడుగా ఆశ ఆశ చిన్నది ఆశ ప్రకృతి ఆశ కదా కాబట్టి ఆశ చిన్నది ఐదు ఉళ్ళనడుగా భీతి ముద్ర విడనాడి భీతి ముద్ర విడనాడి భీతి ముద్ర విడనాడి కౌరవ మోహమతులు అని జొచ్చి వేగంగూలి రథములు అని జొచ్చి వేగంగూలి రథములవుచు క్రౌర్య గంభీరులౌ వారిక పాండవుల యొక్క కోరిక చిన్నది చిన్నది అంటే వాడు న్యాయబద్ధంగా వాడికి రావాల్సిన రాజ్యాన్ని కోరుకోకపోగా ఎవరు అడిగారు కనీసం ఐదు ఇచ్చిన యుద్ధానికి మేము సుముఖంగా ఉంటాము యుద్ధాన్ని సంధి చేసుకుంటామని అన్నారు వాళ్ళ కోరిక చిన్నది ఆశ చిన్నది ఐదు ఉళ్ళెనడుగా భీతి ముద్ర విడ నాడి గౌరవ మోహమతులు మనం అన్యాయంగా ప్రవర్తిస్తున్నామే మనం చేసేది అధర్మమే అనేటువంటి భీతి ముద్ర అంటే కనీసం ఆ జాడ ఆ ఛాయ కూడా లేనటువంటి ఆ కౌరవులు ఏం చేశారు అంటే యుద్ధానికే తాడదుబ్బారు దాని తప్పరితంగా ఏం జరిగింది అని నీచొచ్చి వేగంగూలి రథములవుచు యుద్ధానికి ఎంత తొందరగా వచ్చారో అంత తొందరగానే మొత్తం 18 రోజుల్లో మొత్తం పని అంతా అయిపోయింది వేగంగూలి అందరూ కూడా చనిపోయారు వేగంగూలి రథములవుచు కాబట్టి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే క్రౌర్య గంభీరులవు వారి కర్మమదియే మనిషికి గాంభీర్యం ఉండొచ్చు కానీ ఆ గాంభీర్యం వెనకాల కుట్ర కుతంత్రం క్రౌర్యం ఇలాంటివి ఉండకూడదు అక్కడ ఉన్నటువంటి కౌరవులకు ఉన్నటువంటి గాంభీర్యం ఎలాంటిది ముఖ్యంగా దుర్యోధనుడికి క్రూరత్వంతో కూడుకున్నటువంటి గాంభీర్యం కాబట్టి అలాంటి లక్షణం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క స్థితి తుదకు ఇలాగే ఉంటుంది అని చెప్తూ క్రౌర్య గంభీరులవు వారి కర్మమది అని పూరించడం జరిగింది అది సచిన్ ద్రవిడు గంభీరు గౌడులి కథ అనమాట అక్కడికి ఇరవై ఒకటవ అక్షరం అంటే నువ్వు ఇస్తానన్న 21 అక్షరాల్లో 21వ అక్షరం అంటే ఆఖరి అక్షరం ఇచ్చిందమ్మా అంటే 21 అక్షరాలలో 21వ అక్షరం సా సరితాలో సా సరితాలో సా 21 తర్వాతి అంశంలో ప్రవేశిస్తే ఆసు గట్టిగా చప్పట్లు ఓహో అదేమి ఇద్దరు ఎవరో కూర్చొని ఉన్నారు కదా వారగడలు మూడు వారగడలు చెప్పండి ఆంధ్రప్రదేశ్ పురుగులక్ష్మి కళాశాల ఈ అవకాశం దొరికినటువంటి శ్రీనివాస గుప్త గారికి అదేవిధంగా సిద్ధార్థ గారు గారికి కళాశాల యాజమాన్యానికి అవధాని గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎవరో ఇక్కడ నుంచే ఒక మాట ఇచ్చింది ఎలా సాగుతుంది అవధానం అని అందుకని మమత సమతలు ప్రియంగా సాగనమ్మ మమత సమతలు ప్రియంగా సాగుతుంది మమత సమత మనం భోజనం వడ్డించే దగ్గర నుంచి తెచ్చుకుని వచ్చే దగ్గర వరకు ప్రేమ కూడా వాళ్ళ మీద పురుషిస్తా ముసలు వస్తున్నారు సాగనమ్మ మమత సమతలు ప్రియంగా రాజహంసూ రాజవీధి రాజహంసలాగా రాజవీధి అంటే రాజు నడిచేటువంటి వీధి ఆ పాటలో నడుచుకుంటా మనం తీసుకుని వచ్చినారు చిన్నవారి కళలు
కాంతుల జుమ్మగా మీ అందరిచల్ల చప్పట్లు కొట్టిస్తూ మీ కళ్ళలో కాంతుల్ని చిమ్మించినారు. బురుసువారి కవిత పులుసుకాక సారీ బురుసువారి కవిత పులసగాక. మన మేడం ఇంటి పేరు పులుసు. వాళ్ళ కవిత ఎలా ఉంది? పులసలాగా ఉంది. ఆ గోదావరికి పులుసు చాపడేది చాలా ఫేమస్. అది ఏటికి ఎదురు ఇదుకుంటూ వెళ్తుంది. మరి యొక్క మధుక ఆవృతం కూడా ఇదుకుంటూ మేడం గారు ముందుకు తీసుకుని వెళ్ళారు. ధన్యవాదాలు. మనం కూడా మాట్లాడుతున్నటువంటి అంశం రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఎవరు గెలుస్తారో ఆ మాట తుంచి మనిషిలో ఉన్నటువంటి రెండు గుణాలు ఉంటాయి, ఆత్మవిభావం అహంకారం. ఒక రెండు దేశాలైనా కానీ మనిషినైనా కానీ ఉన్నతస్థానానికి తీసుకెళ్లాలన్నా అధమస్థానానికి తీసుకెళ్లాలన్నా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ఒక మనిషి పడినటువంటి ఆత్మ సంఘర్షణని మీకు దశటువంటి సందర్భంలో తెలుస్తాం. ఆత్మాభిమానం అహంకారం ఈ రెండే దేశాన్ని కానీ మనిషిని కానీ ఉన్నతమైన స్థానానికి కానీ అధమైనటువంటి స్థానానికి తీసుకుని వెళ్తాయి. మనిషికి దేశానికి ఆ రెండింటిని పోలుస్తూ వర్ణించవలసిందిగా వచ్చింది. ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్యలో కసి ఎలా ఉంటుందో చెప్పమంటున్నారు. మనిషి యోచన చేసిన అని అదేమి అని అంటే యుద్ధం. మనిషి యోచన చేసిన అని అదేమి? మానవత్వము గెలిచిన మనకు చాలు. అభిమానం గెలవడమా అహంకారం గెలవడమా అన్నది పరిస్థితుల మీద బలాబలాల మీద సహాయం ఉండడం సహాయం లేకపోవడం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం మాత్రం ఎప్పుడు ఏం గెలవాలని కోరుకుందాము అంటే మానవత్వం గెలవాలి అని కోరుకుంటూ మానవత్వం గెలిచిన మనకు చాలు అని చెప్పండి. భారతదేశం శాంతి కాముకమైన దేశం అనడానికి ఒక ఉదాహరణ ఇది. మానవత్వం గెలిచిన మనకు చాలు. మానవత్వం గెలిస్తే ఆ మానవత్వం అనే నాగేటి చాలులో శాంతి పడుతుందని చెప్పిన ఆశు నిజంగా అద్భుతం. దురభిమానం విడాలా, కరుణ కలిగి ఉండాలా, అహంకారం విడి మమతతోడ మనమంతా ఒకటే అన్న భావంతో ఉండాలా. నేను ఏ దేశం, నేను ఏ కులం, నేను ఏ జాతి అని ప్రశ్నిస్తే వాటన్ని సమాధానం నేను మనిషిని అంటే చాలు. ఇదే మానవత్వం. ఆ మానవత్వం గెలిస్తే మానవత్వం గెలిచిన ఆ చాలులో ప్రేమ శాంతి అనే మొక్కలు పూచి విసిస్తాయని చెప్పేటువంటి ఆశు అద్భుతంగా ఉంది మేడం. ధన్యవాదం. ఇంద్రజాడేటటువంటి అమ్మాయి ఇప్పుడు ఆడడానికి సిద్ధంగా ఉంది.
సభా సరస్వతి నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా యొక్క పాత్ర వారగణం. నా మొదటి ప్రశ్న, 1994 సంవత్సరం ఆగస్టు నెల 6వ తేదీ ఏ వారం అవుతుంది? 1994 ఆగస్టు 6వ తారీఖు.